ఇప్పుడు హరిరామ జోగయ్య ఉంటాడు 50-50 మనకి అలాంటి పెద్దలే కదా ఇప్పుడు దీనికి ఇస్తున్నది సలహా. ఎవరు పాటిస్తున్నారు అది? అది పాటించేటట్టు మీటింగ్ అట్లా అవ్వకూడదు. అంటే హరిరామ జోగయ్య మొదటి నుంచి ఓపెన్ గానే చెప్తున్నారు, ఆయన లేఖలు రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా 50-50 అనేది ఏంటి? అది నిజంగా ఏదో పవన్ కళ్యాణ్ గారిని పుష్ చేయడానికో బెలూన్ లో ఉబ్బించడానికైనా నిజంగా సాధ్యం అవుతుంది ఆ పొత్తుల్లో? 50-50 అసాధ్యం, కనీసం అందులో 1% కూడా నిజం కాదు, సాధ్యం కాదు. అడగటం నిజం. అది ఎవరు? పవన్ కళ్యాణ్ అడగట్లా, చంద్రబాబుని. పవన్ కళ్యాణ్ని నువ్వు వెళ్ళి అడుగు అని ఈ పెద్దలు చెప్తున్నారు, హరిరామ జోగయ్యతో పాటుగా కొంతమంది కాపు పెద్ద. పవన్ కళ్యాణ్ అట్లా అడుగుతాడని నేను అనుకోవట్లా, అడుగుతున్నాడని. అట్లా అడుగుతుంటే చర్చలు మధ్యలోనే ఆగిపోదు. కానీ కాపు సమాజ వర్గం ఆశపడుతుందా మనకి 50% సీట్లు రావాలి, ఆ విధంగానే పవన్ ముందుకెళ్తే బాగుంటుందని కాపు సమాజ వర్గం ఆశపడుతుందా? కాపు సామాజిక వర్గానికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, ఫస్ట్ కంప్లీట్ 5 ఏళ్ళు సీఎం కావాలి, ఇది నెంబర్ 1. అందులో ఉన్న పెద్దలే అది సాధ్యం కాదని ఒప్పేసుకుంటారు. 5 ఏళ్ళు సీఎం కావాలంటే తెలుగుదేశం మద్దతు ఇచ్చి పవన్ ని సీఎం చేయడం ఇంపాసిబుల్ అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ పెద్దలు అంటే కుర్రోళ్ళు అనుకోవచ్చు, కానీ పెద్దలు అంత పిచ్చిగా అనుకోరు. అంటే జరగాలంటే ఇండివిజువల్ గా దిగిపోతే అదే టీడీపీతో పొత్తుకు సంబంధించి. నెంబర్ 2 ఏంటి అంటే మినిమం గౌరవప్రదమైనటువంటి సీట్లు, కొంత పవర్ షేరింగ్, అంటే 50% పవర్ షేరింగ్. అది ఎవరు? కొంత మధ్య వయస్కులైనటువంటి ఆ పార్టీ అభిమానులకి అది అసాధ్యమైనటువంటిది అనేది వాళ్ళ పెద్దలకు తెలుసు. వాళ్ళ పెద్దల ఆలోచనల్లో అయితే కనుక పొత్తు పెట్టుకోకుండా ఉంటే మనవాడు బీజేపీతో కలిసిపోతావు 20-25 గ్యారంటీ కొడతాడు. బీజేపీ నుండి మనవాళ్ళు కలిస్తే మ్యాక్సిమం 40 లెక్కేసుకోవచ్చు, 20-25 ఈజీగా కొడతాడు. తెలుగుదేశంతో పొత్తు అయితే ప్రయోజనం ఏముంటుంది? ఇంకోటి బీజేపీతో పొత్తులో డామినేషన్ రోల్ పవన్ కళ్యాణ్ వస్తుంది, తెలుగుదేశం జనసేన పొత్తులో